నమస్కారం ఘంటారవానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు ఏపీ ప్రయోజనాలే లక్ష్యంగా భాజపా తెలుగుదేశం జనసేన జట్టు నేడు ఢిల్లీలో మరోసారి భేటీ పొత్తు ప్రకటనకు అవకాశం 3 బైకులు ఢీకొని నలుగురు మృతి 5గురికి తీవ్ర గాయాలు అల్లూరు జిల్లాలో జాతరకు వెళ్లొస్తుండగా ప్రమాదం అమరావతిలో భవనాలు నిరర్ధక ఆస్తులుగా మారకుండా ఎత్తుగడ పూర్తయినట్లుగా జీఏడీతో సీఆర్డీఏ అద్దె ఒప్పందం జగన్ పాలనలో అధ్వానంగా మారిన ఉద్యానం ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువై తగ్గిన తోటల విస్తీర్ణం వాట్సాప్లో సర్క్యులేట్ అవుతున్న షెడ్యూల్ నకిలీదన్న సీఈసీ ఇప్పటి వరకు ఎలాంటి తేదీలు ప్రకటించలేదని స్పష్టీకరణ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే పరమావధిగా కలిసి పనిచేయాలని భాజపా తెలుగుదేశం జనసేన నిర్ణయించాయి ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి ఒప్పందం చేసుకున్నాయి మిత్రపక్షాలకు 30 అసెంబ్లీ 8 లోక్సభ స్థానాలు ఇచ్చేందుకు తెలుగుదేశం అంగీకరించింది నేడు ఢిల్లీలో మరోసారి సమావేశం కానున్న 3 పార్టీల నాయకులు పొత్తులపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాలకు గాను భాజపా జనసేన కలిసి 30 అసెంబ్లీ 8 లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని ప్రాథమిక అవగాహనకొచ్చినట్లు తెలిసింది గురువారం రాత్రి అమిత్ షా జేపీ నడ్డాలతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు పొత్తుల విషయంలో ఆలస్యమైనందున మిత్రపక్షాల మధ్య ఓట్ల బదిలీని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరించాలని విజయావకాశాల ఆధారంగా ముందుకెళ్లాలని 3 పక్షాలు నిర్ణయించినట్లు తెలిసింది వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున 400కు పైగా సీట్లు సాధించి కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాని మోదీ దాన్ని సాధించడానికి ఎన్డీఏ పూర్వ మిత్రపక్షాలన్నింటినీ ఆహ్వానిస్తున్నారు అందులో భాగంగా తెలుగుదేశానికి ఆహ్వానం అందడంతో చంద్రబాబు ఈ అవకాశాన్ని ఏపీ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని భావిస్తున్నారని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి 5 ఏళ్లలో మిగిలిన రాష్ట్రాలన్నీ ముందుకెడుతుంటే ఏపీ ఒక్కటే వెనక్కుపోయే పరిస్థితి ఉందని వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం నెగ్గి అధికార పగ్గాలు చేపట్టినా కేంద్ర సాయం లేకుండా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడం సాధ్యం కాదని ముందు చూపుతోనే కలిసి పనిచేయడానికి చంద్రబాబు అడుగు ముందుకేసినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తొలి 5 ఏళ్లలో చంద్రబాబు చొరవ తీసుకుని విభజన చట్టంలో చెప్పిన ఐఐటి ఐఐఎం పెట్రోలియం యూనివర్సిటీ గిరిజన విశ్వవిద్యాలయం కేంద్ర విశ్వవిద్యాలయం ట్రిపుల్ ఐటి ఎయిమ్స్లకు భూములు కేటాయించారు కేంద్ర ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయడం వల్ల చకచకా నిర్మాణాలు జరిగినట్లు తెలుగుదేశం వర్గాలు గుర్తు చేస్తున్నాయి అలానే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకుని సిమెంట్ రోడ్లు నిర్మించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి పోలవరం కూడా 70% గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయిందని పేర్కొంటున్నాయి కేంద్ర ప్రభుత్వ నిధుల్ని సద్వినియోగం చేసుకునే పాలనానుభవం చంద్రబాబుకు ఉన్నందున ఇప్పుడు కేంద్రంతో కలిసి పనిచేయడం వల్ల ఏపీకి మేలు జరుగుతుందనే భావనలో ఉన్నట్లు తెలుగుదేశం వర్గాలు పేర్కొన్నాయి భాజపా కూడా గతంలో చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్దమైనట్లు చెబుతున్నాయి ఇది వరకు వాజ్పేయి హయాంలో కానీ గత మోదీ ప్రభుత్వంలో కానీ చంద్రబాబు ఏపీ ప్రయోజనాల్ని తప్పితే ఎప్పుడూ వ్యక్తిగతంగా ఏదీ కోరలేదని ఆ విషయం భాజపా అగ్రనేతలకు తెలుసు కాబట్టి 2018లో ఎన్డీఏ నుంచి వైదొలిగినప్పటికీ మళ్లీ కలిసి పనిచేద్దామని ఆహ్వానించినట్లు ఉదహరిస్తున్నాయి ప్రధాని మోదీ తాను 3వ సారి అధికారం చేపడతాననే ధీమాతో దేశాన్ని అభివృద్ది బాటలో తీసుకెళ్లాలని సంకల్పించుకుని నితీష్ కుమార్ లాంటి పాత మిత్రుల్ని కలుపుకెళ్లాలని నిర్ణయించారని అందుకే చంద్రబాబును ఆహ్వానించినట్లు కనిపిస్తోందని తెదేపా వర్గాలు పేర్కొన్నాయి వచ్చే 5 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో 3వ స్థానానికి తీసుకెళ్లాలని నిర్ణయించినందున ప్రధానమంత్రి మోదీ మౌలిక వసతులు సంస్కరణలకు విస్తృత ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉందని వాటిపై చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉన్నందున దేశంలో మరే రాష్ట్రంలో లేనట్టుగా ఈ అవకాశాల్ని ఉపయోగించుకుని ఏపీకి ప్రయోజనం చేకూర్చేందుకు అవకాశం ఉందని పార్టీ నేతలు తెలిపారు 3 పక్షాల నేతలు ఆంధ్రప్రదేశ్ విస్తృత ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకోవడం వల్లే ఎవరూ సీట్ల సంఖ్యకు కాకుండా రాష్ట్రానికి ప్రాధాన్యమిచ్చేలా చర్చించినట్లు చెబుతున్నారు ఈ సమావేశంలో అందరూ మనసు విప్పి మాట్లాడుకున్నట్లు పేర్కొంటున్నారు అందుకే జనసేన ఇది వరకు 24 అసెంబ్లీ 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన భాజపా కూటమిలో చేరాలని నిర్ణయించాక ఇరు పార్టీలకు కలిపి కుదిరిన 30 అసెంబ్లీ 8 లోక్సభ స్థానాల్లో ఒక సీటు అటూ ఇటుగా సర్దుకుపోవడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది బహుశా భాజపా 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేయొచ్చని చెబుతున్నారు. అసెంబ్లీ స్థానాల్లోనూ ఆ రెండు పార్టీల మధ్య ఒకటి అటు ఇటుగా సర్దుబాటు జరగొచ్చని తెలుస్తోంది. 30 అసెంబ్లీ 8 లోక్సభ స్థానాలపై 3 పార్టీలు అవగాహనకొచ్చినందున ఆ స్థానాలపై తదుపరి చర్చ జరగొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ చర్చల్ని ముందుకు తీసుకెళ్లడానికి 3 పార్టీల అగ్రనేతలు శుక్రవారం మరోసారి భేటీ కావాలనుకున్న అమిత్ షా, జేపీ నడ్డాలకున్న ముందస్తు కార్యక్రమాల వల్ల సాధ్యం కాలేదని తెలిసింది. శనివారం ఉదయం 11 గంటలకు సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో మిగిలిన అన్ని అంశాలపై పూర్తి ఒప్పందం చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు పొత్తులపై 3 పార్టీల వారెవ్వరూ అధికారికంగా ప్రకటించలేదు. శనివారం భేటీ తర్వాత అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ను జగన్ దారుణంగా దెబ్బతీశారనే అభిప్రాయంలో చంద్రబాబున్నారు. అందువల్ల కేంద్ర సహకారంతోనే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలమని భావిస్తున్నారు. తెలుగుదేశం హయాంలో 3 కొత్త విమానాశ్రయాల్ని ప్రతిపాదించి అందులో కర్నూలును పూర్తి చేసిన 5 ఏళ్లలో విశాఖపట్నం, దగదర్తి విమానాశ్రయాల్ని జగన్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. రాష్ట్రం కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే వారు ప్రాధాన్యమివ్వడం వల్ల ఇలాంటి పనులు చేయలేకపోయారన్నది తెదేపా భావన. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే తమకు అధిక ప్రాధాన్యమంటున్న తెలుగుదేశం కేంద్ర సాయంతో ఇలాంటి విమానాశ్రయాల్ని పూర్తి చేయడం సులభమని భావిస్తోంది. కేంద్రం ప్రస్తుతం ప్రకటించిన సెమీ కండక్టర్ లాంటి యూనిట్లతో పాటు భవిష్యత్తులో ప్రకటించే కొత్త పథకాల ప్రయోజనాల్ని అందిపుచ్చుకోవడానికి పొత్తు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ప్రధాని మోదీ ప్రస్తుతం ప్రపంచంలోనే అగ్రనేతగా గుర్తింపు పొంది దేశంలోకి విస్తృత స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షిస్తున్నందున కేంద్రంతో కలిసి పనిచేయడం ద్వారా ఈ పెట్టుబడుల్లో కొంత భాగాన్ని ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడం సాధ్యమవుతుందని చంద్రబాబు ఆశిస్తున్నట్లు తెలిసింది. కేంద్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం 10,000 కోట్లతో కొత్త పథకం ప్రవేశపెట్టినందున ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్కున్న అవకాశాల్ని అందిపుచ్చుకోవడానికి కేంద్ర సాయం దోహదం చేస్తుందని, దానివల్ల రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువ వస్తాయని తెదేపా వర్గాలు చెబుతున్నాయి. ఉద్యాన రంగానికి ఉరితాడులా మారింది జగన్ పాలన. పూలు, పండ్లు, కూరగాయల సాగుకు చీడలా పట్టింది వైకాపా సర్కార్. రాయితీలకు కత్తెరవేసిన జగన్ ఉద్యాన రైతులను అప్పుల ఊబిలోకి నెట్టేశారు. ఆదుకునే ఆపన్నహస్తం లేక ఉద్యాన రంగంలో సాగు విస్తీర్ణం అంతకంతకు తగ్గిపోతూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. వైకాపా అధికారంలోకొస్తే ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం, జ్యూస్ ఫ్యాక్టరీలు తెరుస్తాం, వసతి గృహాల్లో టమోటా సాస్ యంత్రాల్ని అందుబాటులోకి తీసుకొస్తాం, శీతల గోదాములు నిర్మిస్తాం. గత ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష నేతగా జగన్ ఇచ్చిన గొప్ప గొప్ప హామీలివి. మరి అధికారంలోకొచ్చాక 5 ఏళ్లలో ఏం చేశారు? ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు శుద్ధ అబద్ధమని నిరూపించారు. జ్యూస్ ఫ్యాక్టరీ ఉత్తదేనని తేల్చేశారు. టమోటా సాస్ యంత్రాల్ని తుస్సనిపించారు. గోదాముల నిర్మాణం మాటను గోదారిలో కలిపేశారు. మొత్తానికి ఉద్యాన రైతుల చెవుల్లో పువ్వులు పెట్టారు. ఫలితంగా రాష్ట్రంలో ఉద్యాన సాగు ఉసూరుమంటోంది. ప్రతి మండలానికి ఒక ఆహార శుద్ధి పరిశ్రమ ఏర్పాటు చేస్తామంటూ ఎన్నికలకు ముందు పండ్ల తోటల రైతుల్ని జగన్ ఊరించారు. అధికారంలోకొచ్చాక కనీసం నియోజకవర్గానికి ఒక్కటి కూడా అందుబాటులోకి తేలేదు. పైగా ఉద్యాన శాఖలో అప్పటికే అమలవుతున్న పథకాల్ని నిలిపేసి వాటికిచ్చే రాయితీలకు కోతపెట్టి 2 ఏళ్లపాటు రైతుల్ని వేధించారు. లక్షల రూపాయలతో షేడ్ నెట్, పాలీహౌజ్లు ఏర్పాటు చేసుకున్న వారు, పందిరి సాగు చేపట్టిన రైతులకు రాయితీలు నిలిపివేయించారు. అప్పులు చేసి మరీ ఏర్పాటు చేశామని రాయితీ సొమ్ము చెల్లించాలంటూ అధికారుల చుట్టూ తిరిగినా, ప్రజాప్రతినిధులకు మొరబెట్టుకున్నా పట్టించుకోలేదు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక లక్షల మంది రైతులు అతలాకుతలమయ్యారు. వైఎస్ టైంలో గానీ, ఇటుపోతే చంద్రబాబు టైంలో గానీ ఇచ్చారు సబ్సిడీ. ఎకరానికి 30,000 ఇచ్చేవాళ్ళు. ఉద్యాన పంటలో పందిరి వేసినందుకు, రాళ్ల పందిరికి అయితేనేమో ఎకరానికి 1,00,000 సబ్సిడీ ఉంది. అసిమెంట్ది జగన్ గవర్నమెంట్ వచ్చినాక అయ్యేమి లేవు. ఎందుకంటే మేము 1,50,000 పెట్టాము ఎకరానికి. వచ్చేసి ఈ పందిళ్ళు బొంగు ఎంత అండి, ఈ తేగ ఎంత అవుతుంది? మాకు తేగ వచ్చేసి కేజీ వచ్చేసి 120 రూపాయలు అవుతుంది కేజీ. ఎకరానికి వచ్చేసి 40 కేజీలు, 50 కేజీలు చిల్లర పడుతుంది. ఈ బొంగులు వచ్చేసి 1,200, 1,300 రూపాయలు బొంగులు పడుతున్నాయి. 1,30,000 రూపాయలు బొంగులు అవుతున్నాయి. గవర్నమెంట్ ఏం పట్టించుకోవాలా? ప్రభుత్వం ఏదైనా న్యాయం చేస్తే కొంతలో కొంతన్నా మేము సమకూర్చుకుంటామని మేము ఆలోచిస్తున్నాం. కొంతలో కొంతన్నా ఇవ్వాలి మాకు. మీరు వేస్తే 2,00,000 అయినాయండి. అధికారులు ఎవరు వచ్చి మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు. పందిర్లు వేసినందుకు సబ్సిడీ ఏమి ఇవ్వలేదు మాకు. నష్టాల్లో మాత్రం ఉన్నాం. ఈ 5 ఏళ్లలో ఎప్పుడు రాయితీ అనేది రాలేదు మాకు. రాయితీలు, కేంద్ర పథకాలకు వాటా నిధులు ఇవ్వకుండా రైతులు అప్పుల పాలయ్యే విధానాల్ని జగన్ ప్రభుత్వం అవలంబించింది. కూరగాయలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం గతంలో ఎకరాకు 1,200 చొప్పున రాయితీ ఇస్తుండేది. వైకాపా పాలనలో ఈ రాయితీలకు మంగళం పాడారు. పండ్ల తోటల్లో కాయ నాణ్యత పెంచేందుకు వినియోగించే కవర్లను రాయితీపై ఇవ్వడం లేది ప్రభుత్వం. మల్చింగ్, ఇతర పథకాలకు పాతరేసింది. మామిడి సాగు విస్తీర్ణం గత 5 ఏళ్లలో 7.5 లక్షల ఎకరాల నుంచి 6.55 లక్షల ఎకరాలకు తగ్గింది. ప్రభుత్వం రాయితీలు ఇవ్వకపోవడంతోనే రైతులు సాగుకు విముఖత చూపుతున్నారు అనడానికి ఇదే నిదర్శనం. మామిడికి బీమా కల్పించి రైతుల్ని ఆదుకోవడానికి కూడా జగన్కు మనసు రావటం లేదు. 2019 సంవత్సరం వరకు ఉన్న పంటల బీమాను 2020 నుంచి ఎత్తేశారు. రాయలసీమ ప్రాంతంలో ఆహార శుద్ధి పరిశ్రమల్ని ఏర్పాటు చేస్తామని ఎన్నికలకు ముందు జగన్ ప్రగల్భాలు పలికారు. అధికార పీఠం ఎక్కాక మర్చిపోయారు. మండలానికి 1 టమాటా గుజ్జు పరిశ్రమ ఏర్పాటు నెలకొల్పుతామని, రైతుల్ని నష్టాల నుంచి గట్టెక్కిస్తామని ఎన్నికల సమయంలో నమ్మవలికారు. నిబంధనల పేరుతో మిరప రైతులకు బీమాను ఎగరేసింది. కొన్ని జిల్లాల్లోనే అరకొర పరిహారంతో సరిపెట్టింది. కూరగాయల ఉత్పత్తి 86.61 లక్షల టన్నుల నుంచి 79 లక్షల టన్నులకు తగ్గిపోయింది. మొత్తం పండ్ల ఉత్పత్తి కూడా 182 లక్షల టన్నుల నుంచి 176 లక్షల టన్నులకు దిగజారింది. టమోటా సాగులో దేశానికే మార్గదర్శకంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ వైకాపా హయాంలో సాగు తగ్గడంతో తన ప్రాభవాన్ని కోల్పోయింది. మిరప, అరటి, బొప్పాయి, దానిమ్మ, జామ తదితర పంటలకు చీడపురుగులు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. అయినా ప్రభుత్వం రైతుల్ని ఆదుకున్న దాఖలాలే లేవు. దాంట్లో వానకు నష్టం వచ్చింది. 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. అందులో వాన దెబ్బతిని వచ్చిన రూపాయి ఏం లేదు దాంట్లో. అదే అధికారులు అనేది ఎవరు రాలేదు, రాసుకోలేదు, ఎవరు వచ్చి రాసుకోలేదు. ప్రభుత్వం ఆదుకుంటే పర్లా, మరి ఎవరు వచ్చి ఆదుకుంటున్నారు? మమ్మల్ని ఎవరు ఆదుకోవట్లేదు. 3 లక్షల దాకా అయినాయండి. బొంగులు, చట్టం మొత్తం, మళ్ళీ తేగ అన్ని కొనుక్కొచ్చి కూలోళ్ళకి మడిచికొచ్చి 700 అండి. బాగా లాస్ వచ్చిందండి. మరి ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు మాకు. మమ్మల్ని అసలు కనుక్కున్న వాళ్ళు లేరు. ఈ మిరదాళ్ళు పోయిన వాళ్ళు కానీ, చిక్కుడు పందులు పోయిన వాళ్ళు కానీ, మరి వీళ్ళందరికీ వరిసేలు పోయిన వాళ్ళకి కానీ, మరి వీళ్ళందరికీ ఇవ్వకుండా ఏం చేశారండి? నేను పంజల్లో 3 లక్షలు ఆడిపోయానండి. ఎవరు రాదా? 1 రూపాయి కూడా, కనీసం 10 కిలోలు మేము కూడా ఇలా. తెలుగుదేశం హయాం రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగుకు స్వర్ణయుగంగా నిలిచిందని రైతులు చెబుతున్నారు. తెదేపా ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలు అందించి ఉద్యాన పంటల సాగుకు అధిక ప్రాధాన్యమిచ్చింది. ఫలితంగా పండ్లు, పూల తోటలు, ఔషధ మొక్కలు, కూరగాయ పంటల సాగుకు రైతులు ఎక్కువ సంఖ్యలో ముందుకొచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో గత ప్రభుత్వం ఉద్యాన రంగానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు చేపట్టింది. పంట ఉత్పత్తుల కొనుగోలు, విదేశాలకు ఎగుమతికి ప్రాధాన్యమిచ్చింది. అరటి, మామిడి, కొబ్బరి, టమాటా తదితర పంటల్లో ఆధునిక సేద్య విధానాల్ని ప్రోత్సహించింది. రైతులు నాణ్యమైన ఉత్పత్తులు సాధించాలన్న సంకల్పంతో మామిడి, దానిమ్మ కాయలకు కట్టే కవర్లను రాయితీపై అందించింది. నాడు రాయలసీమలోని ఉమ్మడి 4 జిల్లాల్లోని 7.25 లక్షల మంది రైతులకు 18 లక్షల ఎకరాల్లో బిందు సూక్ష్మ సేద్యం ప్రాజెక్టును అమలు చేసింది. 18 లక్షల చదరపు మీటర్ల షేడ్ నెట్లు, పాలీహౌజ్లు ఏర్పాటు చేసింది. 8,000 ఎకరాల్లో పందిరి సాగు, 30,000 ఎకరాల్లో మల్చింగ్కు రాయితీలు ఇచ్చింది. 3,068 ప్యాక్ హౌజ్లు, 240 రైపనింగ్ ఛాంబర్లు, 341 శీతల గోదాములు, 282 కొబ్బరి ప్యాక్ హౌజ్లు, 67 ఉల్లి నిల్వ యూనిట్లు, 380 జీడి మామిడి శుద్ధ పరిశ్రమల్ని రాయితీపై ఏర్పాటు చేయించింది. రాయితీపై ఏసీ వాహనాల్ని అందజేసింది. ఉద్యాన పంటలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల విస్తీర్ణం తగ్గిపోతూ ఉంది. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీరు ఉద్యాన పంటలను డెవలప్ చేయాలనేసి, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో డ్రిప్పు, స్ప్రింక్లర్లకు సంబంధించి 90% సబ్సిడీ అందించడం జరిగింది. దాంతోపాటు మోటార్లు, అదేవిధంగా ట్రాక్టర్స్, ఇట్లాంటి వ్యవసాయ పరికరాలన్నీ కూడా గత ప్రభుత్వం సబ్సిడీల ద్వారా రైతులకు అందించడం జరిగింది. ఇలా గతంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఇక్కడ మొత్తం రాయలసీమనంతా కూడా హార్టికల్చర్ హబ్బుగా ప్రకటిస్తానని చెప్పాడు. శీతల గిడ్డంగాలన్నీ కూడా ఎక్కువ ఏర్పాటు చేస్తామని అన్నాడు. పంటల వారీగా మొత్తం అంతా కూడా ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి మరి రైతుల్ని ఆదుకుంటానని చెప్పాడు. ఇవన్నీ కూడా కల్పించకపోవడం వల్ల వీళ్ళ ఉద్యాన పంటలను కూడా రైతులందరూ కూడా వీళ్ళ మొత్తం పండించే విస్తీర్ణం తగ్గిపోతా ఉంది. కోవిడ్ సమయంలోనూ ఉద్యాన రైతుల్ని వైకాపా సర్కార్ ఆదుకోలేదు. క్వింటా అరటికి 800 రూపాయల మద్దతు ధరగా ప్రకటించిన ప్రభుత్వం రైతుల నుంచి మాత్రం క్వింటాకు 400 రూపాయల చొప్పున మాత్రమే కొనుగోలు చేసి వారిని నిండా ముంచేసింది. అమరావతిలో ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది బహుళ అంతస్తుల భవనాలపై సీఆర్డీఏ, జీఏడీ మధ్య చట్టవిరుద్ధ ఒప్పందం కుదిరింది. ఏడాది కిందటే ఈ ఒప్పందంపై అధికారులు గుట్టుగా సంతకాలు చేశారు. అందులో పేర్కొన్న షరతుల్ని వారే అడ్డగోలుగా ఉల్లంఘించారు. భవనాలు ఎన్పీఏ కాకుండా ఆపేందుకు బ్యాంకర్లతోనూ కుమ్మక్కయ్యారు. అసలు భవన నిర్మాణమే పూర్తి కాకుండా విద్యుత్తు మంచినీరు లాంటి వసతులు సమకూరకుండా నివాసం ఉండటం సాధ్యమేనా? భవనాల సామర్థ్యం బాగుంది, వాటిలో ఉండేందుకు అనుకూలమే అని ధృవీకరణ పత్రం ఇవ్వకుండా కాపురం ఎలా ఉంటారు? నిర్మాణం దశలో ఉన్న అవి పూర్తయ్యాయని ధృవపత్రం ఇవ్వడం కుదిరే పనేనా? ఇలాంటి తప్పుడు ధృవపత్రాలు, ఉత్తర్వుల ఆధారంగా క్షేత్ర పరిశీలన లేకుండా ప్రభుత్వ అసమర్థతను బ్యాంకర్లు కప్పిపుచ్చేశారు. రాజధాని ప్రాంతంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసు అధికారులు ఉద్యోగుల వసతి కోసం నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాల విషయంలో ఈ తతంగమంతా నడిచింది. ప్రభుత్వం ఆదేశించినట్లు చేస్తున్న అధికారులతో పాటు బ్యాంకర్లు కుమ్మక్కవడం బరితెగింపులకు పరాకాష్ఠగా చెప్పాలి. లీజు ఒప్పందం నుంచి అద్దె చెల్లింపు వరకు అంతా నాటకమే. ఈ భవనాలు నిరర్ధక ఆస్తులు కాకుండా తప్పించుకునేందుకు సిఆర్డీఏ చాలా ఎత్తుగడలు వేసింది. నిర్మాణం పూర్తయిందని, నివాసం ఉండేందుకు సిద్ధంగా ఉన్నట్లు గత నెలలో బోగస్ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ కమర్షియల్ ఆపరేషన్స్ పత్రాన్ని సమర్పించింది. గత ఏడాది ఫిబ్రవరి 10న సిఆర్డీఏ సాధారణ పరిపాలన శాఖలోని వసతి విభాగంతో గుట్టుగా లీజు ఒప్పందం చేసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఒప్పందంలోని షరతులను అధికారులే ఉల్లంఘించారు. భవనాల సామర్థ్యం సక్రమంగా ఉందని, వాటిలో నివసించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని రోడ్లు, భవనాల శాఖ నుంచి సిఆర్డీఏ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకుని జీఏడీకి సమర్పించాలి. కానీ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం పూర్తి కాకపోవడంతో రహదారులు భవనాల శాఖ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వలేదు. దీంతో సిఆర్డీఏ ఈ పత్రాన్ని జీఏడీకి అందజేయలేదు. అయినా జీఏడీ గత నెలలో పూర్తి కాని భవనాలకు అద్దె విడుదల చేస్తూ జీవో నెంబర్ 10 విడుదల చేసింది. నివాసానికి అనువుగా లేకున్నా, అసలు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేయకపోయినా జీవో ఎలా వచ్చిందో అంత చిక్కని ప్రశ్నే. జీవోలు 37/248 మార్గదర్శకాల మేరకు ఈ బహుళ అంతస్తుల భవనాల రకాలను బట్టి వాటి అద్దెలను రహదారులు భవనాల శాఖ నిర్ణయిస్తుంది. అయితే నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో రహదారులు భవనాల శాఖ అద్దెలను నిర్ణయించలేదు. అయినప్పటికీ ఒప్పందంలోని అంచనా మొత్తాలను ప్రామాణికంగా తీసుకుని అసంపూర్తి భవనాలకు జీవో ద్వారా చట్టవిరుద్ధంగా సిఆర్డీఏ కు అద్దె చెల్లించారు. భవనాలను 5 ఏళ్ల కాలానికి లీజుకు ఇచ్చేందుకు సిఆర్డీఏ, జీఏడీ మధ్య జరిగిన ఒప్పందం 2023 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. పరస్పరం అంగీకరించిన షరతుల మేరకు రెన్యువల్ ఉంటుంది. ఏడాదికి మించి లీజు కాలపరిమితి ఉన్న ఒప్పందం చట్టబద్ధంగా చెల్లుబాటు కావాలంటే దాన్ని రిజిస్టర్ చేసుకోవాలి. అయితే 5 ఏళ్లకు లీజు ఒప్పందం చేసుకున్నా దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. కేవలం 100 నాన్ జ్యుడిషియల్ స్టాంపు పత్రంపై సిఆర్డీఏ ఎస్టేట్స్ జాయింట్ డైరెక్టర్, జీఏడీ వసతి ఎస్టేట్ అధికారి సంతకాలు చేసి మమా అనిపించారు. దీని చట్టబద్ధతపై అనేక సందేహాలు నెలకొన్నాయి. నిర్మాణం పూర్తయి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఉద్యోగులు నివాసం ఉంటున్న ప్లాట్లకు మాత్రమే అద్దె చెల్లించాలి. ఒక్కరంటే ఒక్కరు అక్కడ ఉండకుండానే గంపగుత్తగా 3201 ప్లాట్లకు ప్రతి నెల 6,30,00,000 రూపాయలను చెల్లించడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే. ఇప్పటి వరకు 6 రకాల సముదాయాల్లోని ఒక్క ప్లాట్ కూడా పూర్తి కాలేదు. తాగునీరు, విద్యుత్తు, లిఫ్టులు, అంతర్గత రహదారులు తదితర ఒక్క వసతి కూడా లేదు. రాజధానిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసు అధికారులు, ఎన్జీఓలు, గెజిటెడ్ అధికారులు, 4వ తరగతి ఉద్యోగులు నివాసం ఉండేందుకు తెలుగుదేశం ప్రభుత్వం 2,560 కోట్ల అంచనాతో హౌసింగ్ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించింది. యూబీఐ లీడ్ బ్యాంకుగా ఉన్న కన్సార్షియం 260 కోట్లు రుణం మంజూరు చేయగా అందులో 1,950 కోట్లు సిఆర్డీఏకు విడుదలయ్యాయి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఇచ్చింది. వైకాపా ప్రభుత్వం వచ్చాక పనులు ఆగిపోయాయి. ఈ భవనాలు వినియోగంలోకి వచ్చాయని సిఆర్డీఏ బ్యాంకర్లకు చూపించకపోతే నిరర్ధక ఆస్తిగా ప్రకటిస్తారు. అప్పుడు గ్యారంటీ ఇచ్చిన ప్రభుత్వం ఆ రుణాన్ని ఏకమొత్తంగా చెల్లించాలి. దీన్ని తప్పించుకునేందుకు గత నెలలో సిఆర్డీఏ బ్యాంకర్లకు తప్పుడు డీసీసీఓ సమర్పించింది. తర్వాత 2023 ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు అద్దె నిమిత్తం 69.36 కోట్లు సిఆర్డీఏకు విడుదల చేస్తున్నట్లు జీవో నెంబర్ 10లో పేర్కొన్నారు. ఈ జీవో, డీసీసీఓలను ఆధారంగా చేసుకుని బ్యాంకర్లు ఎన్పీఏ కాకుండా చర్యలు ప్రారంభించారు. త్వరలో దీనికి అధికారికంగా ఆమోదముద్ర వేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఒడిశాలోని మొత్తం 147 అసెంబ్లీ, 21 లోక్సభ నియోజకవర్గాల్లో ఒంటరిగా బరిలోకి దిగనున్నట్టు భాజపా తెలిపింది. ఢిల్లీలో అధిష్టానంతో చర్చించి భువనేశ్వర్ తిరిగొచ్చిన భాజపా ఒడిశా అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ ఈ విషయాన్ని తెలిపారు. ఏ పార్టీతోనూ పొత్తుపై అక్కడ చర్చ జరగలేదని, తాము ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగనున్నట్టు స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజు జనతాదళ్, బీజేడీతో భాజపా పొత్తు ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే సీట్ల పంపకంపై ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. పొత్తులపై భాజపా కేంద్ర నేతలతో చర్చల కోసం గురువారం ఢిల్లీ వెళ్లిన బీజేపీ నేతలు వీకే పాండ్యన్, ప్రణబ్ ప్రకాష్ దాస్ భువనేశ్వర్కు తిరిగి వచ్చారు. చర్చల ఫలితాలపై వారు మౌనం వహించారు. ఢిల్లీలో జరిగిన చర్చల్లో బీజేపీ 100 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తామని చెప్పగా భాజపా అంగీకరించలేదని తెలుస్తుంది. 21 లోక్సభ స్థానాల్లో 14 చోట్ల పోటీ చేస్తామని భాజపా చెప్పగా బీజేపీ తిరస్కరించిందని సమాచారం. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించి వాట్సాప్లో సర్క్యులేట్ అవుతున్న సందేశం నకిలీదని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇప్పటి వరకు ఎలాంటి తేదీలు ప్రకటించలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టింది. ఈసీ పేరుతో సర్క్యులేట్ అవుతున్న వాట్సాప్ నకిలీ సందేశంలో ఈ నెల 12 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని, 28వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ, వచ్చే నెల 19న పోలింగ్, మే 22న ఓట్ల లెక్కింపు అని ఉంది. కొత్త ప్రభుత్వం మే 30న కొలువుదేరనున్నట్టు నకిలీ సందేశం సర్క్యులేట్ అవుతుంది. లోక్సభ ఎన్నిక షెడ్యూల్ను మీడియా సమావేశం ద్వారా ప్రకటిస్తామని ఈసీ వెల్లడించింది. జమిలి ఎన్నికలు నిర్వహించడంపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ త్వరలో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. దీనికి సంబంధించిన కసరత్తు చురుగ్గా జరుగుతుందని, నివేదికకు తుది మెరుగులు దిద్దే ప్రక్రియ కొనసాగుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2029 నాటికి దేశంలో లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థల ఎన్నికలను ఒకేసారి నిర్వహించేలా చేయడంతో పాటు వాటన్నిటికీ ఒకే ఓటర్ల జాబితా రూపొందించేలా కమిటీ సిఫార్సు చేయనుంది. ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై లా కమిషన్ కూడా తమ నివేదికను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఒక అధ్యాయాన్ని చేర్చాలని లా కమిషన్ సూచించే అవకాశం ఉందని సమాచారం. 2029 నాటికి రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలను ఏకకాలంలో జరపడానికి వీలయ్యేలా అవసరమైన మార్గసూచీని లా కమిషన్ ప్రభుత్వానికి అందజేయవచ్చని తెలుస్తుంది. దేశంలో అంకుర సంస్థలు లేవని, ఎక్కడైనా ఉంటే అవి కూడా విదేశీ సంస్థల నియంత్రణలో మాత్రమే ఉన్నాయని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. గుజరాత్లో రెండో రోజు కొనసాగిన భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా గోధ్రాలో ఆయన ప్రసంగించారు. మోదీ సర్కార్ చేపట్టిన స్టార్టప్ ఇండియా కార్యక్రమంపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే పేద రైతులు, కూలీల బిడ్డలు సొంతంగా స్టార్టప్లు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా 5,000 కోట్లతో నిధి ఏర్పాటు చేయనున్నట్టు హామీ ఇచ్చారు.